శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన ఆత్మబంధులందరికీ ఉదయపూర్వక నమస్కారం. నేను మీ కాలభైరవ స్వామి. నాకు ఒక సోదరి రాసినటువంటి కామెంట్కి సమాధానం. మా పిల్లలు వారి జీవితంలో శక్తివంతులుగా, గొప్పవాళ్ళగా, కోటీశ్వరులుగా మారాలంటే మేము ఇప్పటి నుంచి ఏం చేయాలి స్వామి అని అడుగుతున్నారు. దానికి సమాధానం ఏమంటే, నేను నా తల్లులకు, నా చెల్లెమ్మలకు, నా సోదరులకు చెప్పే మనం ఏమంటే, మనకు పంచాంగం ఉంది. చాలామంది ఈ పంచాంగాన్ని బట్టి ఫాలో అవుతూ ఉంటారు. ఈ పంచాంగంలో ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాల చొప్పున 4 రకాల అక్షరాలని మనం పంచాంగంలో సూచిస్తారు. మంచిదే, కానీ పంచాంగంలో సూచించినటువంటి అక్షరాల కంటే, పంచాంగంలో చెప్పినటువంటి పేర్ల కంటే మన మస్తిష్కంలో చాలా అద్భుతమైన, శక్తివంతమైనటువంటి పేర్లు ఎన్నో ఉంటాయి. వాటిని రాబోయే కాలంలో పూర్తిగా మారుతుంది, వెర్షన్ మారుతుంది, ఒక రకమైన తత్వంలోకి వెళ్తుంది. మనం చెప్పేటటువంటి పేరు, మనం పెట్టేటటువంటి పేరుతో ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ గర్వంగా ఫీల్ కావాలి. నాకు మంచి పేరు ఉంది, నా పేరు వెరీ పవర్ఫుల్ అని ఎప్పుడైతే ఆ పిల్లలు ఫీల్ అవుతారో, అలాంటి పేరును వారికి ఎప్పుడైతే మనం పెట్టడం జరుగుతుందో, అప్పుడే వారి జీవితంలో అద్భుతాలు సాధిస్తారు, గొప్పవాళ్ళుగా మారుతారు. మీ కుటుంబాన్ని, మీ వంశాన్ని, వారిని ఉద్ధరించుకోవడమే కాకుండా సమాజాన్ని కూడా ఉద్ధరిస్తారు. ఇక్కడ పిల్లలకు పేరు చెప్పడానికి మనకు ఒక శాస్త్రం ఉంది ప్రత్యేకంగా. ఈ శాస్త్రంలో సత్యార్థ ప్రకాశము అనేటటువంటి ఆ యొక్క మహాగ్రంథంలో రాసినటువంటి యోగాలు ఏంటంటే, మనం పిల్లలకు పేరు పెట్టేటప్పుడు వారు పుట్టినటువంటి బర్త్ నెంబర్, దీనికి ఆస్ట్రాలజీ చూడొచ్చు, న్యూమరాలజీ చూడొచ్చు, ఆస్ట్రో న్యూమరాలజీ కూడా చూడొచ్చు. ఎన్నిటికంటే వారు పుట్టినటువంటి జన్మలగ్నాన్ని బట్టి, వారి పుట్టినటువంటి పూర్వజన్మాంశను బట్టి వారికి నామధేయాన్ని లిఖించమని మన శాస్త్రం కూడా చెప్తుంది. ఎందుకంటే మనము గత జన్మలో చేసినటువంటి పాపకర్మల ఆధారంగా మనకి ఈ జన్మలో ఈ యొక్క జీవితం లభిస్తుంది. మనము గత జన్మలో సంపాదించుకున్నటువంటి జ్ఞానాన్ని, దివ్య దృష్టిని, మహాయోగాన్ని, అదృష్టాన్ని కూడా మరలా మనం పొందాలి అంటే, మనము ఏ అంశతో అయితే మన శరీరాన్ని వదిలిపెట్టామో, ఏలాంటి పేరు పెడితే మన జీవితంలో మరలా దివ్య జ్ఞానం బోధపడుతుందో అనేది మనం పుట్టినటువంటి జన్మలగ్నాన్ని బట్టి, మనం కుట్టినటువంటి పూర్వజన్మాంశను బట్టి సునాయాసంగా తెలుసుకోవచ్చు. పూర్వజన్మ ఆధారంగా పేరు పెట్టడము, మనం పుట్టినటువంటి బర్త్ నెంబర్ బట్టి, అలాగే డెస్టినీ నెంబర్ను బట్టి, అంటే విధి సంఖ్య అలాగే జీవిత సంఖ్య, ఈ సంఖ్యలను ఆధారంగా చేసుకొని, జన్మలగ్న ఆధారంగా చేసుకొని, మనం పుట్టినటువంటి తిథిని ఆధారంగా చేసుకొని, నక్షత్రం యొక్క బలాన్ని ఆధారంగా చేసుకొని, ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి గ్రహాన్ని ఆధారం చేసుకొని, అది 1వ సంఖ్యకు సంబంధించిందా, 2వ సంఖ్యకు సంబంధించిందా, 3వ సంఖ్యకు సంబంధించిందా, 4వ సంఖ్యకు సంబంధించిందా, ఏ సంఖ్యకు సంబంధించిందో, అలాంటి సంఖ్యతో కూడినటువంటి పవర్ఫుల్ నేమ్ను పెట్టడం వల్ల వారికి మీ జీవితంలో మీరు ఆస్తులు అంతస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు, శక్తివంతమైన పేరుని పెట్టండి. వారిని వారు సంపాదించుకుంటారు, వారిని వారు వృద్ధిపరచుకుంటారు, వారు ఈ సమాజానికి ఎంతో మేలు చేస్తారు. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, పేరు పెట్టేటప్పుడు తల్లి యొక్క పేరులో ఒక అక్షరాన్ని, తండ్రి యొక్క పేరులో ఒక అక్షరాన్ని తీసుకొని రెండింటిని జోడించి కూడా తను పుట్టినటువంటి పూర్వజన్మాంశను ఆధారంగా చేసుకొని, తను పుట్టినటువంటి బర్త్ నెంబర్ను, డెస్టినీ నెంబర్ని కూడా ఆధారం చేసుకొని, తను పుట్టిన నక్షత్రానికి అధిదేవత, అంతరిక్ష దేవత, అధిష్టాన దేవతను కూడా దృష్టిలో పట్టుకొని పేరు పెట్టుకునేటటువంటి తత్వం ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనకు కనిపిస్తుంది. అలాంటి గురువులను సంప్రదించండి. ఏదో పేరు పెట్టేశాం కదా, కాదు, ఆ పేరుతో ఆ అబ్బాయి అద్భుతాలు సృష్టించాలి, ఆ అమ్మాయి చరిత్రలో నిలిచిపోవాలి, రాముడు లాంటి దివ్యమైన లక్షణాలు కలగాలి, సీతాదేవి లాంటి సులక్షణమైనటువంటి సాంప్రదాయ విధానంలో ఆ అమ్మాయి ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా శూర్పణఖలాగా, రామనాసురుల్లాగా ఇలాంటి లక్షణాలు మనం కలిగేటటువంటి పేర్లను పెట్టరాదు, పెట్టకూడదు కూడా. దీని ద్వారా వారి జీవితాన్ని వారు ఇబ్బందుల పాలు చేసుకోవడమే కాకుండా సమాజానికి కూడా హాని చేసే పరిస్థితి ఉంటుంది. ఇలా పేరు పెట్టడం అనేది ఒక యోగం. జ్ఞానం ఉన్నటువంటి కొంతమంది గురువులు మాత్రమే పేరు పెట్టేటటువంటి విధానంలో అనేక రకాల శాస్త్రాలను జోడించి పేరు పెట్టేటటువంటి సిద్ధాంతం మనకి ఇంకా ఉంది.
ఈ యొక్క పేరు పెట్టేటప్పుడు ఎలాంటి ఆలోచనలు చేయకండి, కాస్త సమయం కేటాయించండి. మీ అబ్బాయికి లేకపోతే మీ అమ్మాయికి కోట్ల రూపాయల డబ్బు ఇవ్వడం కోసం మీరు కష్టపడడం కాదు, ఆ పేరు పెట్టడం కోసం మీరు ఒకరోజు రెండు రోజులు కష్టపడండి, మంచి గురువును సంప్రదించండి, అతని యొక్క జాతక కుండలని మీరు పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి ఎలాంటి పేరు పెడితే ఈ అబ్బాయి జీవితంలో రాముడు లాంటి లక్షణాలు వస్తాయి, జీవితాన్ని ఎంత అద్భుతంగా మార్చుకుంటాడు, సమాజాన్ని ఎంత మారుస్తాడు అనేటటువంటి యోగకరమైనటువంటి పేరు పెట్టడానికి కష్టపడండి. అంతే, ఆ అబ్బాయి జీవితంలో వండర్స్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలా పంచాంగంలో చూసి పేర్లు పెట్టడం అనేది పూర్తిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను కల్పిస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఆస్ట్రో కానీ, అలాగే తత్వ సంబంధమైన, అలాగే న్యూమరాలజీకి సంబంధించిన, అలాగే పూర్వజన్మాంశకు సంబంధించినటువంటి అన్ని లక్షణాలను అన్ని కోణాల నుంచి కూడా ఆలోచన చేసేటటువంటి వ్యక్తుల్ని ఆశ్రయించి మీ బాబుకి మీ పాపకు పేరు పెట్టండి. తప్పకుండా వారు మీ కుటుంబాన్ని ఉన్నతమైన స్థితిలో తీర్చుకోవడం కాకుండా వారు తప్పకుండా కోటీశ్వరులు అయ్యేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే రాజమహేంద్రవరంలో కాలభైరవ గురు సంస్థాన మఠం ఆధ్వర్యంలో అష్టభైరవ శక్తితో కూడిన, నవగ్రహ శక్తితో కూడిన 9 అడుగుల కల్పవృక్ష శివలింగం పైన ధనధాన్య స్వర్ణ వజ్ర వైడూర్య మణి మాణిక్యాలను ఇచ్చేటటువంటి, సమస్త రుణ దోషాలను పోగొట్టేటటువంటి, సమస్త గ్రహ దోషాలను పోగొట్టేటటువంటి, సాక్షాత్తు కుబేరునికి లక్ష్మీదేవికి కూడా ధనాన్ని ఇచ్చేటటువంటి ఐశ్వర్యమూర్తి పరమేశ్వరుడు యొక్క శక్తి స్వరూపమే స్వర్ణాకర్షణ కాలభైరవుడు. ఈ స్వర్ణాకర్షణ కాలభైరవం దర్శించండి, తరించండి. మన కాలభైరవ గురు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పేర్ల కోసం అనేక రకాల ఇబ్బందులు అనుభవిస్తున్నారు. పేర్లు పెట్టేయడానికి ఇది అద్భుతమైన వీడియో. ఇది అందరికీ షేర్ చేయండి. మీకున్నటువంటి విషయం ఏదైనా ఉంటే కామెంట్ రూపంలో రాయండి. మీ అందరికీ శుభం కలుగుగాక.